पश्चिम गोदावरी जिल्ला एलूरुलो अंतुचिक्कनि अस्वस्थततो आस्पत्रुल्लो चेरुतुन्न वारि संख्य भारीगा पेरुगुतोंदि. मोर्चा, तल तिरगडं, नोट्लो नुंचि नुरगरावडं वंटि लक्षणालतो इप्पटिवरकु 317 मंदि आस्पत्रुलनु आश्रयिंचारु. वारिलो 180 मंदि डिश्चार्ज अय्यारु. అంతుచిక్కని అస్వస్థతతో ఏలూరు ప్రజలు వరుసగా రెండో రోజు తీవ్ర ఇబ్బందులకు. శనివారం ఒకటో పట్టణ పరిధిలోని దక్షిణ వీధి వాసులు ముందుగా అనారోగ్యం పాలయ్యారు. ఈ సమస్య అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు విస్తరించగా బాధితుల సంఖ్య ఎక్కువైంది. మూర్ఛ, తల తిరగడం, నోట్లో నుంచి నురగరావడం, కళ్లు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలతో చిన్నా పెద్ద అందరూ ఆసుపత్రుల్లో చేరారు. వయసుతో పాటు ఇతర అనారోగ్య సమస్యల వల్ల ఆరుగురిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులందరికీ అన్ని పరీక్షలు నిర్వహించినా ఎక్కడా వ్యాధికి గల కారణాలు తెలియలేదు. బాధితుల్లో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్ల వారు కాగా 12 ఏళ్లలోపు పిల్లలు 40 మందికి పైగా ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీధర్ అనే వ్యక్తి మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నామని, ఏం జరిగిందో తెలిసేలోపే కింద పడిపోయామని బాధితులంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కొందరికి మూర్ఛ వచ్చినట్లు చెబుతున్నారు. చూడొచ్చలే అని మళ్ళీ లోపలికెళ్ళానండి. అప్పటి నుంచి నాకు అసలు అన్కాన్షియస్, అసలు ఏం జరిగిందో తెలీదు. మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం ఫిట్స్ వచ్చేసి నోట్లోంచి ఇమ్ము కారిపోయి చాలా ఇబ్బంది పెట్టేశానంటండి. అప్పుడు వెంటనే అంబులెన్స్ కాల్ చేస్తే తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు. యాంటీబయాటిక్స్ ఇచ్చారండి, బ్లడ్ టెస్ట్ చేశారు, ఎంత ఉంది హిమోగ్లోబిన్ అన్ని చేశారు, తలకి కొంచెం దెబ్బ తగిలిందంటే సీటీ స్కాన్ కూడా చేశారు, అన్ని బాగా చేశారండి. మా మ్యాన్లోడ్ గేటీస్ ఆ కరోనా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాం. అతని దగ్గరికి వెళ్ళాను, ఈ మూడింటికి మా అమ్మగారికి వచ్చేసింది. అక్కడ హాస్పిటల్లో తీసుకొచ్చి 108లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. నేనే జాయిన్ చేశాను, జాయిన్ చేసి అన్నీ చేశాను. చేసి జ్యూస్ తీసుకొద్దామని వెళ్ళి నేను పడిపోయాను. రిపోర్ట్లు రావాల్సి ఉన్నాయి, అవి ఏంటో చూసిన తర్వాత పంపుతానన్నారు. మా హౌస్కి ఇంటికి వచ్చేసాను బయట నుంచి. వాటర్ తాగి ఒక పావు గంట 20 నిమిషాలు ఇంటికాడ రిలీఫ్ అయ్యి టిఫిన్ చేద్దామంటే ఆయనకి కరెక్ట్గా ఒకేసారి పడిపోవడం జరిగింది కళ్ళు తిరిగి. ఎందుకు నాకే అర్థం అవ్వలేదు. మళ్ళీ 10 నిమిషాలకి లేగితే మళ్ళీ ఏం నాకేం తెలియలేదు. వెంటనే మా మావయ్య గారు ఫోన్ చేసి పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించాడు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో పాటు మంగళగిరి ఎయిమ్స్ వైద్య బృందం కూడా ఏలూరులో పరిస్థితిని సమీక్షించడం సహా అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. బాధితులకు కరోనా పరీక్షలతో పాటు రక్త నమూనాలు సేకరించి పరీక్షలు జరిపిస్తున్నారు. బాధితులు ఉంటున్న ప్రాంతంలో పరిస్థితులు, తాగునీటి వాడకం, కరోనా కోసం ఏవైనా ఔషధాలు తీసుకుంటున్నారా అనే కోణంలోనూ ఎయిమ్స్ వైద్య బృందం ఆరా తీసింది. బాధితులందరూ క్రమంగా కోలుకుంటున్నారన్న ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. అనారోగ్య లక్షణాల్ని బట్టి బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. అయితే అస్వస్థతకు కారణాలు తెలియలేదని, తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా ఎలాంటి కలుషితాలు బయటపడలేదన్నారు. పూర్తిస్థాయి పరిశీలనకు హైదరాబాద్ నుంచి నిపుణుల బృందం సోమవారం ఉదయానికి వస్తుందన్నారు. ట్రీట్మెంట్ అంతా కూడా జరుగుతూ ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, అదే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి నుండి కూడా, హైదరాబాద్ నుంచి కూడా సైంటిస్టులు కూడా మరి ముఖ్యమంత్రి గారు వారితో సంప్రదించి అక్కడి నుంచి కూడా సైంటిస్టులు, అసలు ఏ పరిస్థితుల్లో ఏలూరులో ఇలా జరుగుతూ ఉంది, ఏలూరులోనూ ఇప్పుడు మరి దెందులూరు ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు, వారి ప్రాంతంలో కూడా 1-2 కేసులు ఈ విధంగా మా దృష్టికి రావడం జరిగింది. అవన్నీ కూడా వివరంగా తెలుసుకుని ఇంకా అవసరమైతే ఇంకా ఏదైనా టెస్టులు చేయాల్సినటువంటి అవసరం కానీ, ఏదైనా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం కానీ, అంటే ఈ నిపుణుల బృందాలు కూడా, ఈ సైంటిస్టుల బృందం కూడా డ్రాప్ అవుతూ ఉందని చెప్పి మాకు మెసేజ్ రావడం. ఏలూరు ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో మాట్లాడిన ఆయన, కేంద్రం నుంచి ఎలాంటి సాయానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. గవర్నర్ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ అధికారులు సంప్రదింపులు జరిపారు.